नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। टीपीसीसी महासचिव गणरत्न सुजाता का बेला मंडल में दौरा। गुड़ा मन्यारपुर दहगांव के बाद बेला शहर में कांग्रेस कार्यालय में पत्रकार सम्मेलन रखा गया और सम्मेलन की अध्यक्षता भी की। महासचिव गणरत्न सुजाता ने सम्मेलन के दौरान कहा है कि जनता को विधायक जोगुर रामन्ना को रोकने का आह्वान किया, जो 4 बार विधायक के रूप में जीते हैं। उन्होंने क्षेत्र में विकास कुछ नहीं किया, वो चुनाव के दौरान फिर से आपके गांव आएंगे और आपको नए वादे करेंगे। उनसे पूछना, बुजुर्गों, विकलांगों व विधवाओं के लिए पेंशन कहाँ है जो 4 साल से इंतजार में है। बेरोजगारों, तुम भी पूछना तुम्हारी रोजी और नौकरी कहाँ है। और हाँ, डबल बेडरूम के बारे में तो जरूर पूछना, जो 2 कमरे वाला घर कहाँ है। और कहा है कि राज्य को कर्ज में डुबा दिया, फिर भी ये वादे पूरे नहीं किए। ये राज्य सरकार कम से कम गरीबों को राशन कार्ड भी नहीं दिया, तो बताओ ये इन वादों का क्या। अभी कांग्रेस पार्टी के सत्ता में आने के तुरंत बाद उन्होंने 6 गारंटी योजनाओं को लागू करने और जीवन के सभी क्षेत्र के लोगों का समर्थन करने को कहा। इस कार्यक्रम में पूर्व ZPTC रामदास नागले, पूर्व मार्केट चेयरमैन वामन राजू और युवा कांग्रेस MD अखिलेश त्रिशेल, अध्यक्ष चंद्रकांत सामा, रूपेश रेड्डी, मंडल उपाध्यक्ष विपिन ठाकरे और अन्य कांग्रेस कार्यकर्ता नेता मौजूद थे। कांग्रेस पार्टी సిద్ధంగా ఉంటూ ఈరోజు మేళా మండలం గ్రామ గ్రామాన కార్యకర్తల్ని కలవడం జరిగింది. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈరోజు 2018 ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు ఇప్పటి వరకు కూడా 5 సంవత్సరాలు గడిచింది, ఎక్కడా కూడా నెరవేరలేదు. మేము దాదాపుగా ఈ రోజు 5 నుంచి 6 గ్రామాలకు వెళ్తే మాకైతే ఏ ఒక్క ఊర్లే కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనవలేదు. ఎక్కడన్నా కనిపించిందంటే అది ఇందిరమ్మ ఇల్లు కనిపించింది. కానీ ఎన్నికల సందర్భంగా ఎంత పెద్ద ప్రగల్భాల పలికిందంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఇల్లు, అగ్గిడబ్బ ఇల్లు, కాలు జాపతందుకే సరిపోదు, అల్లుడేస్తే గుసుండ రాదని చెప్పింది. మేము ఈరోజు అడుగుతున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే 4 సార్లు ఎన్నికైనా, 4 సార్లు ఎన్నికైతే ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎంతమంది పేద ప్రజలకు ఇల్లు కట్టించిన, ఏ ఒక్కరికి ఇల్లు కట్టేయకపోయినా నువ్వు మాత్రం ఎన్ని ఇల్లు కట్టుకోగలిగితే దీపాయిగూడ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ దాకా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇల్లు కట్టుకున్నందుకు డబ్బులున్నాయి, ప్రజాధనాన్ని దోచుకొని ఇల్లు కట్టుకోగలిగిన, కానీ ఏ ఒక్క పేదోడికి కూడా ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఇల్లు రాలేదు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా 57 ఏళ్ళు నిండితేనే పెన్షన్ ఇస్తామని చెప్పారు. 57 ఏళ్ళు నిండినటువంటి వృద్ధులందరూ కూడా పాప మీ సేవలు అప్లై చేసుకొని మండలాఫీసు చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటి వరకు బొగ్గల కూడా పెన్షన్ రిలీజ్ కాలేదు. అదృష్టం బాగలేక భర్తలు కోల్పోయినటువంటి మహిళా సోదరులకు పెన్షన్ రాకలేదు. యువకులకు ఉద్యోగాలు రాకలేవు, నిరుద్యోగ వృద్ధి రాకలేదు. నోటిఫికేషన్లకైతే అతిగతి లేదు, ఏ ఒక్క నోటిఫికేషన్ అమలైతే లేదు, ఏ ఒక్క పరీక్ష జరుగుతలేదు, వాయిదాల మీద వాయిదాలు. ఈ నెలలో ఎన్నికలు ఉంటాయని తెలిసి కూడా నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్ల కోసం నవంబర్లో డేట్ ఇచ్చిండు, మళ్ళీ ఎన్నికల పేరుతోటి జనవరికి వాయిదా వేసిండు. అంటే ఇక్కడ ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేది మనకు అర్థమవుతున్నది. అంటే ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేదన్నటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఒకటే కోరుతున్నాం ప్రజలతోటి, యువకులతోటి, ఈరోజు మళ్ళీ అబద్ధమైనటువంటి వాగ్దానాలు తీసుకొని, మొన్న మేనిఫెస్టో చూస్తే 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీల్ని మేనిఫెస్టోని నెరవేర్చినటువంటి ఈ ప్రభుత్వం, ధనికమైనటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చినటువంటి ఈ ప్రభుత్వము మళ్ళీ రాబోయే ఎన్నికల సందర్భంగా అబద్ధమైనటువంటి హామీలతోటి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా అబద్ధమైనటువంటి మాటలతోటి నమ్మకండి. మన దగ్గర దోచుకున్నటువంటి సొమ్ముతోటి ఈ రోజు ఎన్నికల్లో కొట్లాడాలి,
మేము ఓట్లని డబ్బుల తోటి కొంటామన్నటువంటి ఒక మదం తోటి మన దగ్గరికి వస్తున్న సందర్భంలో తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తిప్ప మాట తప్పనటువంటి పార్టీ. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత స్పష్టత ఏ పార్టీకి లేదన్నటువంటి విషయాన్ని ఈ రోజు చెప్పదలుచుకున్నాం. పెద్దలు సోనియా గాంధీ గారు హైదరాబాద్ కు విచ్చేసిన సందర్భంలో 6 గ్యారెంటీ స్కీములతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏమి అవసరం అన్నటువంటి విషయాన్ని తెలుసుకొని, ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తల్లిగా సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతో 6 గ్యారెంటీ స్కీములు తీసుకురావడం జరిగింది. ఈ రాష్ట్రంలో మహిళలు ఇండ్లు నడపడానికి మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి పెళ్ళైనటువంటి ప్రతి మహిళకు కూడా రేషన్ కార్డు తీసుకున్న తర్వాత తప్పకుండా 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే దరిద్రమైనటువంటి విషయము, ఈ రాష్ట్రంలో కనీసం రేషన్ కార్డు కూడా అప్లై చేసుకుంటే రేషన్ కార్డు కూడా పొందలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం ఎక్కడికైనా పోతే ఆధార్ కార్డు తో పాటు రేషన్ కార్డు మన ఒక అడ్రస్ ప్రూఫ్, అది కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రోజు ఉన్నది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేషన్ కార్డు ఉంటే రేషన్ షాప్ పోతే సరుకులు నింపుకొని సంచి నిండా సామాన్ పట్టుకుని ఇంటికి వస్తుండే, కానీ ఈనాడు పరిస్థితి కనీసం రేషన్ కార్డు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి రేషన్ కార్డులు అర్హులైన వారందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తూ రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకందరికి కూడా 2000 పథకం ఇస్తూ అదే విధంగా 500 రూపాయలకే గ్యాస్ ఇచ్చే పథకం, పేదవాళ్ళు కరెంటు బిల్లు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇచ్చే పథకాన్ని, జాగా ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా శాశ్వత నివాసం ఉండాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు గృహాన్ని నిర్మించుకునే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈ రాష్ట్రంలో నే కాదు దేశంలో అయినా గ్రామంలోనైనా ఎక్కడైనా కూడా ఆరోగ్యంగా ఉండాలి, విద్య ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్య భద్రత కార్డు ఇవ్వడం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మేము ఇంటింటికి చెప్పదలుచుకున్నాం. ప్రజలందరికీ ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం, జోగురామన్ అనే వ్యక్తి 4 సార్లు ఎన్నికైన తర్వాత మళ్లీ ఈ రోజుకు ప్రచారం పేరుతో మీ ఊళ్ళకి వస్తున్న సందర్భంలో మీరు నిలదీయాలని చెప్పేసి అడుగుతున్నాం. రైతు బంధు పేరు మీద, ఎస్సీ బంధు పేరు మీద, బీసీ బంధు పేరు మీద గ్రామాల్లోకి వస్తే మనం ఎప్పుడు చూసినా కూడా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ 5 సంవత్సరాలు పనిచేస్తే జోగురామన్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక కేవలం ఎన్నికలు వచ్చినప్పుడే బీసీ బంధు ఎస్సీ బంధు గుర్తొస్తున్నది. నేను అడుగుతున్న ఈ బేలా మండలంలో ఎంతమంది ఎస్సీలకు ఎస్సీ బంధు ఇచ్చిర్రు, ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చిర్రు చెప్పాల్సినటువంటి అవసరము ఈరోజు, శ్వేతపత్రం విడుదల చేసినటువంటి అవసరము బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ గ్రామాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు కూడా నిలదీయండి. మీ ఊర్లో ఎన్నిళ్ళు ఇచ్చిండు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎంతమందికి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయి, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు వచ్చినాయి.